ఐదవ తరగతి జనరల్ సైన్స్ మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఐదవ తరగతి జనరల్ సైన్స్ పాఠ్యపుస్తకంలోని నాలుగవ అధ్యాయం మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాంలోని ప్రతి ముఖ్యమైన పాయింట్ను కవర్ చేస్తూ ఈ మెటీరియల్ను రూపొందించడం అందించడం జరుగుతున్నది. శ్రద్ధగా చివరి వరకు ఏకాగ్రతతో గమనిస్తారని ఆశిస్తున్నాం. వీడియోను ప్రారంభించడానికి ముందు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి. మీరిచ్చే ప్రోత్సాహమే మా నుంచి మరిన్ని చక్కని వీడియోలు రావడానికి అవకాశం కల్పిస్తుందని గమనించండి. సాధారణంగా మనం కొన్ని పనులు చేసినప్పుడు అలసిపోవడం జరుగుతుంది. ఏదైనా ఆహారం తిన్న తర్వాత మళ్ళీ శక్తిని పుంజుకుంటాం. మన శరీరం ఒక యంత్రం వలె పనిచేస్తుంది. యంత్రంలోని వివిధ భాగాలు యంత్రం పనిచేయడానికి ఎలా ఉపయోగపడతాయో అదేవిధంగా మన శరీరంలో కూడా వివిధ భాగాలు వివిధ పనులను చేస్తుంటాయి. కాళ్ళు, కళ్ళు వంటి బయటకు కనిపించే అవయవాలతో పాటు మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు వంటి నేరుగా కంటికి కనిపించిన అవయవాలు కూడా ఉంటాయి. వీటిని అంతర్గత అవయవాలు అంటారు. మానవ శరీరం వేరువేరు అవయవ వ్యవస్థలతో రూపొందించబడింది. ఇవన్నీ కలిసి పనులు చేస్తాయి. అస్థిపంజర వ్యవస్థ. మన శరీరం ఎముకలతో నిర్మితమై ఉంటుంది. మానవ శరీరంలో పెద్దవారిలో అయితే మొత్తం 206 ఎముకలు ఉంటాయి. ఎముకలు అన్నీ ఒక చట్రంలో అమర్చబడి ఉంటాయి. ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఎముకల పెరుగుదల శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. కండరాలు ఎముకలకి అతిగా ఉంటాయి. అస్థిపంజర వ్యవస్థ కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తాయి. అలాగే అవయవాల కదలికకు తోడ్పడతాయి. శరీరంలో కొన్ని ఎముకలు పొడవుగా, కొన్ని పొట్టిగా ఉంటాయి. ఎముకలు ఒకదానితో ఒకటి అతుక్కుని కూడా ఉంటుంటాయి. కపాలము అనే ఎముకల గూడు మెదడును రక్షిస్తుంది. ఉరహపంజరంగా పేర్గాంచిన పక్కటెముకల వ్యవస్థ ఊపిరితిత్తులు, గుండెను రక్షిస్తుంది. వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. ఎముకలు గట్టిగా, దృఢంగా ఉండటం మూలంగా మెదడు, గుండె వంటి అవయవాలు ఎముకల గూడులో ఉండి రక్షించబడుతున్నాయి. బాహ్యజీవి పిన్న మరియు ముక్కు చివరి భాగం మృదులాస్థి అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. ఎముకల నిర్మాణంను ఎక్స్రే ఉపయోగించి పరిశీలించవచ్చు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి మనం పాలు, వెన్న, గుడ్లు వంటి ఆహారం తీసుకోవాలి. మనం చేసే పనులు, మనం ఆడే ఆటలు, క్రమం తప్పని వ్యాయామం, యోగాసనాలు, ఉదయం ఎండలో నడవటం వంటివి ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మన శరీరాన్ని సరైన రీతిలో దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ. నిత్యం మనం అనేక ఆహార పదార్థాలను తింటూ ఉంటాం. మనం తీసుకున్న ఆహారం నోట్లోని దంతాలు సహాయంతో నమలబడి లాలాజలంతో కలిసి మెత్తగా చూడంగా చేయబడుతుంది. మెత్తగా నమలబడిన ఆహారం ఆహారవాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రవేశిస్తుంది. జీర్ణాశయంలో జీర్ణ రసాలను కలుపుకున్న ఆహారం చిన్నపరిగలోకి చేరి పూర్తిగా జీర్ణం అవుతుంది. పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడుతుంది. జీర్ణం కాని ఆహారం పెద్ద పేగులోకి చేరుతుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహారంలోని కొంత నీరు శోషించబడుతుంది. పెద్ద పేగులో ఉండే జీర్ణం కాని ఆహారం పాయు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణ రసాల్లో ఉండే ఎంజైముల సహాయంతో రక్తంలోనికి శోషించబడి సరళ పదార్థాలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటారు. మన చిన్నపేగు సుమారు 6 మీటర్ల పొడవు కలిగి ముడతలు పడి ఉంటుంది. చిన్నపేగులో ఆహారం జీర్ణమై రక్తంలో శోషించబడే వరకు ఉండటానికి ఈ ముడతలు సహాయపడతాయి. ఆహారం సగం వరకు నోట్లో జీర్ణం అవుతుంది కనుక ఆహారాన్ని ఎప్పుడూ తొందరగా తినకూడదు. ఆహారం లాలాజలంతో బాగా కలిసేలాగా నెమ్మదిగా మింగాలి. ఆహారవాహికలో ఆహారం సులువుగా ప్రయాణించడానికి నీరు సహాయపడుతుంది కనుక ఆహారం తినే ముందు నీరు త్రాగాలి. ఆహారం తింటున్నప్పుడు నీరు తాగకూడదు. మనం ఇంట్లో తయారు చేసే ఆహారాన్ని మాత్రమే తినాలి. ఇది జీర్ణ వ్యవస్థపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించదు. బజార్లో దొరికే జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు కనుక తినకూడదు. శ్వాస వ్యవస్థ. నిత్యం మనం అనేక పనులు చేస్తుంటాం. ఈ పనులన్నీ చేయడానికి మనకి శక్తి కావాలి. జీవించడానికి గాలి అవసరం. పనిచేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండా నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీన్నే శ్వాసక్రియ అంటారు. శ్వాస వ్యవస్థలో భాగాలు మనం గాలి పీల్చడానికి ఉచ్ఛ్వాసం, గాలిని విడిచిపెట్టడానికి నిశ్వాసం ఉపయోగపడతాయి. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు మన శ్వాస వ్యవస్థలోని భాగాలు. ముక్కుతో పీల్చుకున్న గాలి గాలిగొట్టం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఒక జత ఊపిరితిత్తులు స్పాంజ్ లాంటి ఆకృతితో ఉరహ కుహరంలో ఉంటాయి. మనం గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఆక్సిజన్తో నింపబడతాయి. పీల్చే గాలిలో ఉండే ఆక్సిజన్ కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తులు. ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి.
నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. ఉచ్ఛ్వాస సమయంలో మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఊపిరితిత్తులోకి చేరి రక్తంతో కలిసి కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి ఊపిరితిత్తుల నుండి బయటకు వెళ్ళడానికి నిశ్వాసం అంటారు. మూడు బుడగలు, ఒక ప్లాస్టిక్ సీసా మొత్తాలను ఉపయోగించి ఊపిరితిత్తుల వర్కింగ్ నమూనాను తయారు చేయవచ్చు. స్టెతస్కోప్. డాక్టర్ రోగి హృదయ స్పందనను స్టెతస్కోప్ ఉపయోగించి పరిశీలిస్తారు. పేపర్ రోలు, గరాటు, టేపు ఉపయోగించి స్టెతస్కోప్ వర్కింగ్ నమూనాను తయారు చేయవచ్చు. రక్త ప్రసరణ వ్యవస్థ. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పడతాయి. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంప్ చేస్తుంది. శరీర భాగాల నుంచి రక్తాన్ని స్వీకరిస్తుంది. రక్తనాళాలు ధమనులు, సెరలు అని రెండు రకాలు. ధమనులు మంచి రక్తాన్ని గుండె నుండి ఇతర శరీర భాగాలకు తీసుకుపోతాయి. ఇవి ఆక్సిజన్తో కూడిన మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తాయి. పుపుస ధమనుల్లో మాత్రం చెడు రక్తం ఉంటుంది. సెరల శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. పుపుస సెరల్లో మాత్రం మంచి రక్తం ప్రసరిస్తూ ఉంటుంది. గుండె ఛాతీలో ఎడం వైపు ఉంటుంది. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన ఉండే రెండు చిన్న గదులను కర్ణికలు అని, కింద ఉన్న రెండు పెద్ద గదులను జఠరికలు అని అంటారు. మోటార్ పంపు వలె పనిచేసే గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు లబ్డబ్ అనే శబ్దాన్ని చేస్తుంది. రక్తం ఆక్సిజన్ మరియు పోషకాలను రక్తం శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. ఈ పోషకాలు మనం తిన్న ఆహారం నుండి లభిస్తాయి. రక్తం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. వ్యాధులకు కారణమైన రోగకార క్రిములతో పోరాడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ లాంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే మనం ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. వేరుశనగలు, బెల్లం, నువ్వులు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తప్పనిసరిగా తీసుకోవాలి. రక్తంలో మూడు రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెర రక్త కణాలు మరియు రక్త ఫలకెక్కలు. హిమోగ్లోబిన్ వలన రక్తం ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది. అయితే చాలామంది పిల్లల్లో రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం మూలంగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. పల్లీలు, చిక్కీలు తినడం వల్ల శరీరానికి తగినంత రక్తం సమకూరుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు హిమోగ్లోబిన్ పెంచడానికి పల్లీ, చిక్కీల సరఫరాను చేస్తోంది. గుండె నుండి ఇతర శరీర భాగాలకు ధమనులు శరీర భాగాల నుండి గుండెకు సెరలు రక్తాన్ని సరఫరా చేస్తాయి. విసర్జక వ్యవస్థ. మన శరీరంలో అనేక వడపోత ఫిల్టర్లు ఉన్నాయి. ఇవి హానికరమైన పదార్థాలను రక్తం నుండి వేరు చేసే రక్తాన్ని శుభ్రపరుస్తున్నాయి. మూత్ర విసర్జన, చర్మంపై చెమట పట్టడం వ్యర్థాలను వడపోసే ప్రక్రియలు. మన శరీరంలో వ్యర్థాలను వడపోత పోయడానికి ఒక సిద్ధి చేసే యంత్రాంగం ఉన్నది. మన శరీరంలో అధికమైన అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపించే వ్యవస్థను విసర్జక వ్యవస్థ అంటారు. మన శరీరంలో మూత్రపిండాలు, ఉపిరితిత్తులు, చర్మం అనే మూడు ప్రధాన విసర్జక అవయవాలు ఉన్నాయి. మూత్రపిండాలు. మన శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదరకుహరంలో వెన్నెముకకు ఇరుపక్కలా ఉంటాయి. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తాన్ని వడకట్టి రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. ఈ మలినాలను మూత్ర రూపంలో బయటకు పంపివేయబడతాయి. చర్మం. మన శరీరంలో చర్మం పై కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. చర్మం చెమట గ్రంథుల్ని కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలో అదరపు నీటిని, లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. చెమట చర్మంలోని అతి చిన్న రంధ్రాలు లేదా శ్వేదరంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఎక్కువ నీరు తాగడం, పీచు పదార్థాలు తినడం ద్వారా మన శరీరంలో వ్యర్థాలను తొలగించుకోవచ్చు. నాడీ వ్యవస్థ. మన శరీరంలో తల నుండి కాలివేళ్ల వరకు ఒక సమర్థవంతమైన అనుసంధాన వ్యవస్థ కలదు. మెదడు నాడుల ద్వారా శరీరాన్ని నియంత్రిస్తుంది. మెదడు, వెన్నెముక, నాడులు కలిపి నాడీ వ్యవస్థ అంటారు. నాడుల సమాచారాన్ని శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుపోతాయి. జ్ఞానేంద్రియాలు అయిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఏదైనా సమాచారాన్ని అనుభూతి చెందినప్పుడు ఈ అవయవాలకు అనుసంధానమైన నాడులు మెదడుకు సమాచారం పంపుతాయి. అప్పుడు ఆ సమాచారాన్ని విశ్లేషించి మనం చూసిన, విన్న, వాసన చూసిన, రుచి చూసిన లేదా తాకిన సమాచారాన్ని అర్థం చేసుకుని ఏమి చేయాలో ఆదేశిస్తుంది. మనం సీతకోక చిలుక రంగులను, కోయిల పాటలను, గులాబీల పరిమళాలను, పచ్చగడ్డి మెత్తదాన్నాన్ని ఆస్వాదించడానికి గల కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానమే. మానవ శరీరం ఒక అద్భుత యంత్రం. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మన శరీరంలో అన్ని భాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. శ్వాస వ్యవస్థ మనకు ఆక్సిజన్ అందిస్తుంది. రక్త ప్రసరణ వ్యవస్థ ఆక్సిజన్ పోషకాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడుతుంది.
విసర్జక వ్యవస్థ శరీరంలో అధికమైన నీటిని, రక్తంలోని మలినాలను శరీరం నుండి విసర్జిస్తుంది. నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలాగా చేస్తుంది.